మళ్ళీ ఫ్యాట్సా? Yes, ma. నూన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వేరుశనగల్స్ నవ్వల్స్ పొద్దు తిరుగుడు పువ్వుల్స్ దోస్ ఆర్ ఆల్సో ఫ్లవర్స్ పప్పుల్స్ కదా మేకింగ్ ఆయిల్స్ ఫైవ్ ఇయర్స్ ఈట్ ఫ్రైస్ అయితే ఏం చేయకలేదంట చేస్తే టైం వేస్ట్ అయిందంట అమ్మయ్య నాకు క్లారిటీ వచ్చింది కానీ నీకు ఇంకో క్లారిటీ ఇవ్వాలి ఏంటది ఇవన్నీ చేస్తే గ్యారంటీగా 100 కొడతావు లేదంటే 50 కే పోతావు నలుగురిలో నిలబడిన ఒంటరిగానే అనిపిస్తుంది ఏ మాట వినాల్సి వస్తుందో అని ఆడ మగ సమానమే అని అపశకునం మాత్రం ఆడవాళ్ళకి ఎందుకు అంటుకట్టారండి ఎరా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నీ పాకెట్లోనే పెట్టుకుని తిరుగుతూ ఉంటావు ఏంట్రా ఎప్పుడు ఫోన్ చేసినా పొలోమని ఏడుస్తూ ఉంటావు ఏమో బావ అన్ని నాకే వస్తాయంటో ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఆగా నీ ప్రాబ్లం చెప్పే ముందు నేను చెప్పేది నువ్వు చెప్పు బావ ఇన్కమింగ్ లో అవుట్ గోయింగ్ లో ఫ్రీ అయిపోయేసరికి ఈ మధ్యన అందరూ ఫోన్లు చేసి గంటల గంటల ఆల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుని నన్ను ప్రాబ్లమ్ లో పడేస్తున్నారు నువ్వు హస్బెండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కి హెడ్ లాంటివాడు బా అందుకే నీకు ఫోన్ చేస్తున్నారు ఆగుతావు నువ్వు అందుకే ప్రాఫిట్ లేకుండా ప్రాబ్లమ్స్ వినకూడదు అనుకుంటున్నా అర్థం కాలేదు బావా అర్థమయ్యేలా నేను చెప్తాను బావా చార్జెస్ ఫర్ ప్రాబ్లమ్స్ నువ్వు నార్మల్ ప్రాబ్లం చెప్పేవనుకో 500 చార్జ్ చేస్తా కొంచెం బాధాకరమైన ప్రాబ్లం చెప్పేవనుకో 1000 రూపాయలు చార్జ్ చేస్తా ఇంకా ప్రాబ్లం చెప్పాక నీతో పాటు పోలో అని ఏడాలనుకో 2000 చార్జ్ చేస్తా బరాబర్ హలో హలో కక్కేహెడ్ కాలీఫ్లవర్ గడు అందరి దిక్కుమాల సమస్యలు ఏంటానికి నేను ఏమైనా సొల్యూషన్ సర్వీస్ సెంటర్ పెట్టుకున్నానా నువ్వు తెరవెనుకోండి కథ నడిపించే కామజన్ముడు బావా ఓసిని ఎంకమ్మ తెర వెనక కామజన్ముడు అంటే ఎవడైనా ఇంటే ఏదో అనుకుంటాడో మరి కామజన్ముడు దోమజన్ముడు కాదు నాగజన్ముడు చిచే కారణ జన్ముడు అదే అదే సార్ కరెంట్ బిల్ ఓహో కరెంట్ ఆఫీస్ నుంచి లవ్ లెటర్ వచ్చింది ఏంటి యప్ప 15000 నేను పడిపోతున్నా అక్క అక్క ఇది వచ్చేలోకి బావ బకెట్ తనేస్తాడు అమ్మా ఏది ఆ కరెంట్ బిల్ ఏది దీంట్లో ఉన్న అంకి ఎంత చూసి చెప్పా 15000 అంటే నాకు కనిపించిన అంకి కరెక్ట్ అస్తమాన పడిపోకండి చేతులు లాగేస్తనే లేకపోతే రెంట్ కన్నా కరెంటు బిల్ ఎక్కువ పడిపోకుండా పాటలు పాడాలా లింగు లింగు అంటూ కొంపలో ఉన్నది కోడి పెట్టాలా ముగ్గురు కరెంటు బిల్ మాత్రం కోల్డ్ ఫార్మ్ వచ్చినట్టు వచ్చింది సమ్మర్ లో అందరికి ఒక మంత్ ఇలాగే వస్తుందండి వాడకుండా ఎందుకు వస్తుందండి కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేస్తే గాని హలో సార్ మీ కరెంట్ ఆఫీస్ బిల్ మాకు పంపిస్తున్నట్టున్నారు సార్ 15000 వచ్చింది కరెంట్ ఆఫీస్ కి బిల్ ఉండదు మీకు బిల్లు ఉండవు మా బిల్లులు మాత్రం మాదేస్తారు ఇప్పుడు నీ బాధ ఏంట్రా ఎంత బిల్ వచ్చిందేంటి సార్ ప్యూర్ కరెంట్ ఇచ్చాం అంటే షాక్ కొట్టదా పట్టుకొని చూడు తెలుస్తుంది బిల్ ఎక్కువ వచ్చిందని బాధపడుతుంటే జోకులు ఎత్తరా నాతో సార్ పోనీ బిల్లు 2 టర్మినల్ కింద కట్టచ్చా రెండేం కర్మ 4 కింద కట్టు ఈలోపు మా వాళ్ళు వచ్చి ఫీజు పట్టుకుపోతారు ఇప్పుడు దాకా జోకులు వేశారు ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు చెప్తా ఉంటాను పెట్టేయండి ఇంకా విసిగించారంటే నిజంగానే పవర్ కట్ చేస్తాడు అసలు సమ్మర్ కరెంట్ లేకపోతే దీంట్లో దుప్పట్లు పట్టుకొని ఏ చెట్ల కింద పడుకోవాలి నేను ఈ బిల్లు కోసం అవసరం అయితే సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్తాను పట్లు ఊడిపోయే టైం దగ్గరకు వచ్చినట్టు కోర్టులు అంటున్నాడు సార్ ఒకవేళ వేరే కనెక్షన్ ఏదైనా మా దాంట్లో కలిసిపోయిందేమో చూడండి సార్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే కనెక్షన్ మీ దాంట్లో కలిసిపోయింది అది సంగతి ఏంటి మరి మీ మీటర్లో ఏమైంటుందో మాకెట్ట తెలుస్తుందిరా పెట్టే ఫోన్ నవ్వుతున్నారా ఈ బిల్లులో పడిన బొక్క కవర్ అవ్వాలంటే నెక్స్ట్ మంత్ మనకు అసలు బిల్లే రాకూడదు అంటే ఈ మంత్ అసలు మనకు కరెంటే వాడకూడదు ఈ మంత్ టోటల్ పవర్ కట్ మీకేమన్నా మెంట్లా కరెంట్ లేకపోతే కాలు కూడా కదపలేం ఏసీ లేకపోతే నేను ఎయిర్ కూడా పీల్చలేను పీల్చక సచ్చిపో ఈడప్ప ఎన్ని సార్లు కట్ చేస్తే అన్ని సార్లు ఫోన్ చేస్తాడు ముందు ఈడు కనెక్షన్ కట్ చేసేయాలి ఏంట్రా పక్కింట్లో ఉంటా కూడా అత్తమానికి ఫోన్ చేస్తావా మేము పక్కింట్లో లేం సమరాలు స్కూల్కి వచ్చాం అయితే ఇప్పుడు మీ ఇంట్లోకి దూరు దొంగతనం చేయమంటావా ముందు మీ ఇంట్లో పోతుంది చూసుకో ఏంటి 2 రోజుల నుంచి మీ ఇంట్లో ఏసీ ఆఫ్ చేయలేదు కంప్రెసర్ లో వాటర్ అని మా కాంపౌండ్ లోకి వస్తున్నాయి ఫోన్ చేస్తానేమో లిఫ్ట్ చేయట్లేదు 20 రోజుల నుండి ఏసీ ఆఫ్ చేయలేదా ఏడు కాంపౌండ్ లోకి వెళ్ళి ఏసీ కంప్రెసర్ నీరుందే కదా నీ అప్ప సత్యమైన చేతులు ఇప్పుడు ఏం పంచేతి పెడతాడు ఇంకా రన్నింగ్ లోనే ఉందా అది 16లో మర్చిపోయాను బావా మర్చిపోయావా మర్చిపోవడానికి గంట 2 గంటలో కాదే 20 రోజులు ఎలా మర్చిపోయావే రిమోట్ కనపడలేదు నువ్వు బతకంతో ఎతకలేదు సమ్మర్ కదా బా చల్లదనం లేకపోతే చిరాకు వస్తుంది చిరాకు వస్తుంది నా దిద్దు చింపేస్తావా ఏదో కరెంట్ మీటర్ మొహం వేసుకుని
రిమోట్ కనబడకపోతే బెయిల్ ఆఫ్ చేయొచ్చు కదా. మళ్ళీ ఆన్ అవ్వకపోతే అయ్యో పాపం. అన్ని తెలిసే చేసి తెంగరదానిలో ఏమి నటిస్తుంది ఇది? అవార్డులు ఆలకేళ్ళకి ఇచ్చేస్తున్నారు కానీ అవార్డులో పెట్టి కప్పిట్టేది. మొగుడు మొహం తిరిగి పడిపోతే పాలిష్ పోద్దని రాలేదా? రేపొద్దు నువ్వే గోరింట కట్టుకున్నప్పుడు నా గుండు పొట్టొచ్చింది అనుకో. 108 కి ఫోన్ చేస్తే డిజైన్ పోద్దని ఫోన్ కూడా ముట్టుకోవే నువ్వు. ఇది మాత్రం ఏమన్నా నైన్ తెర నాజుగ్గా ఉంది. రైల్వే జట్టు కూలీలా కండలు చూడు ఎంత ఉన్నాయో. అయినా మిమ్మల్ని ఒక ఫ్లోర్ మొయ్యాలంటే జట్టు కూలీ కాదు, మొత్తం రైల్వే జట్టే రావాలి. మరి ఎలా మూసేవే? మొయ్యలేదు, అటు చూడండి. నీ కన్నా కాటి కాపర్ల శవాలను బాగా డీల్ చేస్తారు కదే. పొరపాట్లు ఏ మూతో పగిలిపోయిందో చైనా మేపల చంద్రవందర అయిపోయింది కదా. ఇప్పుడు మాత్రం మీ మేప అన్న కరెక్ట్ గా ఉందంటండి. ఏది వాస్తులు లేదు తెలుసా? సర్లే గారు తొందరగా రెడీ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి, బాస్ దిగబడ్డాడు కదా. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. ఎందుకు? నేను మేనేజర్ ని. నువ్వు ఎంప్లాయీవి. నువ్వు వెటి గ్యాస్ పోయా, నువ్వు ఎంప్లాయీవే, తొందరగా తగలడండి. ఇక్కడ వదిలేసారా? హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు, మీ ఫ్యామిలీ రిలేషన్ ఏదో కొంచెం ఇబ్బందిగా ఉందని విన్నాను. ఫ్యామిలీలో పిల్లలు లేకపోతే ఆ ఫ్యామిలీ కంప్లీట్ కాదండి. ఇప్పుడు ఏమంటావ్? మాకు 20 ఎకరాల పొలం ఉంది. మీరు డిసైడ్ అయితే పెళ్లి చేసుకుని కంప్లీట్ ఫ్యామిలీ క్రియేట్ చేద్దాం. అలాగా, దా కూర్చో. నీకు శ్రీరాముడు తెలుసా? పురాణాల్లో ఉంటాడు, రామాయణంలో హీరో. ఆయన భార్య సీత, ఆవిడ ఆస్తి ఎంతో తెలుసా? మనం ఈ 10-20 ఎకరాలకి ఓ పెద్ద పోటుగాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఈ భూమి మొత్తం ఆవిడదే, భూదేవి కూతురు, మనం కొనలేం. శ్రీరాముడు ఆస్తి సీతాదేవిని నింపుకున్న హృదయం, అంచనా వేయలేం. సీతాదేవి శ్రీరాముడితో అడవిలోకి వెళ్ళినప్పుడు ల్యాండ్లు బాండ్లు తీసుకెళ్లలేదు, బాధ్యతలు మోసుకెళ్ళింది. ఎందుకోసం? ధర్మం కోసం. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఎంత ఉందో చెప్పడం కోసం. మాది కంప్లీట్ ఫ్యామిలీనే. నాకు తమ్ముడు ఉంటే ఎగ్జాక్ట్ ఎలా ఉంటాడో అలా మా ఇంట్లో ఓ లేడీ లక్ష్మణ్ ఉన్నాడు, మా మరదలో. నువ్వు అన్నదే తిన్నదనుకో నీ ముక్కు చెవులు. ఈ దేశంలో చాలా మంది శ్రీరాముళ్ళు ఉన్నారో, ఎతుక్కు దొరుకుతారు. రాముడిది ఒకటే బాణం, ఒకటే సీత. సీత ఎన్ని కష్టాల్లో ఉన్నా రాముడు దొరడో, సీతని ఎన్ని కష్టాలు తాకినా రాముణ్ణదు. అది బంధం అండి. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అందరూ సీతారాములే. అర్థం కాకపోతే వెళ్ళి మీ అమ్మని అడుగు, మీ నాన్న గురించి చెప్పు, అప్పుడు వచ్చి మళ్ళీ ఇలాగ మాట్లాడు. మీ భావన ఒకసారి నా దగ్గరికి రమ్మనవే. అబ్బా, ఇప్పుడు మనం మీడియేటరా? ఏంట్రామన్నావంట? ఏంట్రా, కుదిరినప్పుడల్లా క్లాసులు పీకేస్తున్నావు? పీకుతారు, అవసరమైతే 4 పీకుతారు. మీ ఆవిడ మేనేజర్ కదా, ఎన్నైనా పీకుతావు. ఎక్కువైందిరా నీకు. ఎట్ట వచ్చినట్టు మధ్యలో దూరేద్దాం ట్రై చేస్తే ఎక్కువే చేస్తారు. నిన్ను ఎవడన్నా ఏమన్నా అంటే తాట తీసేస్తా. హే షియాన్, యునో ఇక్కడ అన్ని కూడా ఆర్గానిక్ ప్లాంట్స్ ని పెట్టారా, సో ఇవన్నీ కూడా మన హ్యూమన్ హెల్త్ కి బాగా యూస్ఫుల్ అన్నమాట. ఇది యాంటీ డయాబెటీస్ అంట, ఆస్తమా, ఫీవర్, పెద్ద వేసిగా ఇట్లాంటివి ఏమొచ్చినా సరే ఇదిగోండి ఈ ఆకులు ఒక లీవ్స్ తీసుకుంటే పోతాయంట. లెమన్ గ్రాస్ అయితే నేను కూడా తాగుతాను. ఆ లెమన్ గ్రాస్ షార్ట్స్ తాగుతాను మార్నింగ్ వీక్లీ వన్స్ అట్లా. చాలా యూస్ఫుల్ ఇవి కూడా. అండ్